జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు శాసనసభ్యులు కరణంబర రామకృష్ణమూర్తి హాజరయ్యారు. సభ వద్ద ఏర్పాటు చేసిన చేనేత మగ్గాలను పరిశీలించారు. ఆయన వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, దేవంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పాల్గొన్నారు. ఇప్పటికి మన దగ్గర నుంచి వెళ్ళాల్సింది అంటే ఈ విధంగా ప్రత్యేకమైన అనుభవం కార్యక్రమం గుర్తింపు ఆ గుర్తింపులో కూడా నాణ్యత కలిగినటువంటి విషయాల మీద అవగాహన పెంపొందించుకొని ఈ నమ్మకమైన దృష్టితో ముందుకు పోవటం ఇంతకుముందు ఎంతో కష్టపడి నేత చేయటువంటి చాలా పత్రాల దగ్గర కష్టపడుతున్న కూడా మేము చూసిన సందర్భాలు ఉంది. ఇప్పుడు ఈ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డ్యామేజ్ చేసినప్పుడు గుట్టలో ఈ కుటుంబ ప్రాంతకాలను కూడా మేము పరిగణించేవాళ్ళు. అదేవిధంగా చేనేత బతుకులు ఎంత దుర్భరంగా తయారయ్యాయంటే మన ఈ కరోనా వచ్చినప్పుడు కానివ్వండి అంతకుముందు ఈ వృత్తి మీద వాళ్ళు చేయలేక పని దొరక కొంతమంది వేరేదారి పనికి వెళ్ళారు. నాకు తెలుసు నేను ఒక్కొక్కరు ఇక్కడికి ట్రైన్లో వచ్చి ఒక్కొక్కరు వేరేదారి వచ్చినటువంటి మేనేజ్మెంట్ పనులు చేసినటువంటి వారు కూడా ఉన్నారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం మన నుంచి కూడా ఉంది కాబట్టి వాళ్ళకి మనం ఈ సందర్భంగా మరి మనం అవలేదు ఏదో ఒక గౌరవం కోసమని కాకుండా మన కుటుంబ పోషణతో పాటు జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతి విషయాలను కూడా మన వాళ్ళ ముందు చాలా ముందని చెప్పని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.